అవునే కల్పంతా నీకుంటా ఏ ఒడ్డు తెచ్చానవే నా ఒడ్డునే తావే నీ ఒడ్డు నీ ఒడ్డు ఎక్కడదే నా ఒడ్డు అక్కడ రాకుండే జానడు మూరడు అనుకుంటే జరుపుకుని జరుపుకుంటే ఇక్కడ వచ్చింది శనక తీసుకొని ఇదేనే మొత్తం అవును ఇది రాలే నా ఒడ్డు ఏం మాట్లాడుతున్నావే ఎవరు లేని చూస్తారు ఒడ్డు చేస్తారు ఎవరు లేని చూస్తారు కలుపు తీసినా ఒడ్డు నేను నువ్వు వస్తే నువ్వు చెప్పింది కరెక్టే నేనే ఒక్కడ ఉండదు ఇక్కడ జరుపుకొచ్చుకుందా ఏవలే మరి అంటే నీ రాలే నీ శనకే నచ్చేది ఏమయ్యా వినొచ్చా అదే ఎన్ని మాటలు మాట్లాడుతుందో అయిపోయి అబ్బా నీ అన్నదే గింతంత కాదే నా మీదకి వెళ్ళేస్తా ఇంకా నీ మొగనే పిలిపిస్తాయే ఓ మనిషి అక్కడ ఏం చేస్తాను వీళ్ళు ఇద్దరు కలిసి పెళ్ళ మొగలు అంటు ఇది కనిపించేరా మారుతారు మీ ఒడ్డు కక్కనే ఉండేది జరుపుకుంటే అయ్యా అది నువ్వు నన్ను ఎక్కడ బాగానే వేసుకుని వస్తురు పెద్ద మిలేడు బండి తెచ్చి దొబ్బియంగా లేదా ఇంత దూరం నువ్వు ఖర్చు పెట్టి కాడ కనిపండి ఉంటే ఇక్కడికి తెచ్చిర్రు ఏమోరా అంటే ఆడదానిక సాగ తీసుకుంటా మాట్లాడుకునేవరా అబ్బా నువ్వు సాగ తీసుకున్నావు రా కొంత దూరం నుంచి ఇలాగ సాగ తీసిన నువ్వు జరుపుకున్నావు ఒడ్డు అవు కనిపించలేడు కనేడు బాగా సాగ తీసుకుంటా మాట్లాడుకునేవరా ఎవరురా సాగ తీసుకున్నా మాట్లాడేది అక్కడ ఉన్నట్టు నీ ఇక్కడ దాకా సాగ తీసుకొచ్చింది నువ్వు బిలేడు అనేది దొబ్బుకుంటా ఇంత బాగా మాట్లాడుతున్నావు అయినా పాప వాడు ఎప్పుడు ఒడ్డు కడనే లొల్లి పెట్టుకుంటారు మీ ఇంట్లో ఒడ్లనే పెడతారా మీ లొల్లు పాడుగాను అబ్బా ఎంత మాట ఎంత మాట ఏంటే మీమే ఒట్టకర లొల్లి కాజేస్తారా వచ్చినావు ఇద్దరికి ఇద్దరు లొల్లి కేకపడుకుంటే వచ్చేది మీరు కదా కొట్టేది కాదు జయడికి పంచాయతీ పిలిపిస్తా ఆడికైతే రాను పోయి అచ్చం పో అందరు ఉండగా నన్నే ముట్టుకుంటావా అవు ఇక మేము గాజులు వేసుకొని ఉన్నాం చూస్తామా ఇంకా చూస్తున్నావుగా నన్న ఒక పడ కొద్దిగా దూరం ఉండి మాట్లాడుతూ అయిపోవు కదా అది చూసినావు ఎంత చెయ్యి మాట్లాడుతుందో అదే మీద చెయ్యి వేసుకున్నా మళ్ళా అదే పంచదాన బట్టి ఏడవచ్చుడు ఇప్పుడు కాదే నల్ల ముఖం నీదా నాది ఆమె ఎట్లో రింది నువ్వు ఎట్లున్నావు నలికుట్ల వేసే ఎత్తావు అదే నా వెనుకైతే నోరేసుకొని వరుతావు పా జయమ్మ దగ్గరికి జయమ్మ దగ్గరికి పోయి చూసుకుందాం పా ఏమంటదో ఏమంట దాని అడు మనకంటే ఫస్ట్ జాగ్రత్త చెప్పుకుంటారు ఏమేం చెప్తారో ఏమో నేను అద్దె కొద్దిగా దూరం ఉంది అంటూ ఉండకపోతుంది నమస్తే జయవా అచ్చరు కదా ఎందుకు చెప్పు పంచాయతీ పొద్దుగాల గట్టు మీద అయితే నా మీద గంగెట్టోళ్ళు ఎగిరిరు ఇక ఇదైతే మీ మీదకి వచ్చింది ఆయన వచ్చి నా మీద చేయి చేసి గట్లగా గిట్లా అన్నా అని చెప్తే లుంగంతా లావట్టుకుంటూ అచ్చుకుంటాం మీ మీద కచ్చుడు మరి మమ్మల్ని కొడతారా అని నా ఒకటి అడిగిన తర్వాత దాంట్లోకి ఏం వచ్చింది ఊకోయ్ అని రావరావు సుద్ధి చెప్తాను ఎవరే చూస్తే కొట్టే ఎవరున్నదే బాగా మాట్లాడుతున్నావు నీ మొగడు కట్టున్నాడు కాబట్టి నువ్వు రంగంలోకి దిగి ఇక్కడికి వచ్చిన పంచర కాడికి చూసినావా జయమ్మ నీ ముందు ఎంత రంగుల మాట మాట్లాడుతుందో మీరు కూడా ఏవో నేను రచ్చకెక్కిన ఆడదాన్ని ఎవరిని చూడలే మీలోనే చూస్తాను మీ ఇంట్లో కొద్దిగా బుద్ధి లేదు గింతనన్నా అవురా అదంటే కుట్టచ్చు నన్నదమ్ములు మీకే వేంద్ర మంచి కలిసి ఉండక గాజన మీదకి ఎవరు లొల్లి పోతాడురా అడుగు జయబ్బా అడుగుతా జయమ్మ అడుగుతుంది అవు జయమ్మ అది తప్పే తల్లాస ఉంటుంది మరి ఆయన ఆయన గురించి అడగవా నువ్వు నాకు అంత మాయరికే గానీ ఎవరు ఏం చేసిర్రు ఎవరెత్తు లొల్లి పెట్టుకున్నది అన్నది అవురా మీరు ఎక్కెంత నీ బొక్కెంత గదరికి లొల్లిపోతావా నువ్వు అది చిన్నది అదొకటి అంటది దాపు నా ఇంత ఇచ్చేది పోదా
అయ్యో జయవ్వ, మమ్మల్ని మేమనేదాకా ఎక్కదు జయవ్వ, వాళ్ళే మా మీద వాడు మా మీదకి లొల్లి కచ్చిరు. ఆయన అయితే పెడాదొచ్చి మీద చెయ్యేది మాట్లాడేది జయవ్వ. దుడ్డ బుద్ధి పెట్టుకొని ఎట్టు పంద మొక్కపోడ గాలి మీదకి ఎత్తు చేసినవరు నువ్వు. నీకు తెలవలే అది నీకన్నా పెద్దది, అది ఆరాలు వాళ్ళందరినీ వాటి పడితే చిన్నదానివి. మీరెక్కడీ మొక్క ఎంత గాలి మీదకి లొల్లిపోతున్నావు, ఆడ ఒక గుద్దు గుద్దుతే నువ్వు పేరు ఎక్కువని చెప్తావు ఎరికైనా చేయడానికి. జయవ్వ చేసినాక నాన్న రాలేదవ్వా. అబ్బా చూసావా జయవ్వ, ఇద్దరికిద్దరు దున్నపోతున్నా నా మీదకి ఏకొచ్చి పడుతారు. కాదు జయవ్వ, నేను ముచ్చట చెప్తాను విను. మా అత్తగారు సంపాదించిన భూమి 7 ఎకరాలు, దాంట్లో ఒకరికి ఊరవతలు ఇచ్చారు, ఒకరికి ఊరివతలు ఇచ్చారు. అక్కడ ఏ లొల్లి లేదు, ఒక్కడే కడ ఎకరం అంత ఉన్నది. ఆడ శరీర వేగుంటలు వచ్చింది. ఆడ కానీ ఒక అక్కడ ఉంటే దాన్ని రోజింత రోజింత జానుడు మూరడు బెట్టడు అనుకుంటా జరుపుకుంటూ జరుపుకుంటా బ్లేడు బండి పట్టుకొని మరీ వచ్చి ఒడ్డు పోపించిండు. నేను ఒడ్డు చేనులో వీకిన గడ్డి ఒడ్డు మీద ఏపో తేడెత్త చెప్పు, దానికోసం వచ్చి లొల్లి పెట్టుకుంటాను. దాన్ని పెట్టుకున్నదా? పెట్టుకున్నా వచ్చి మళ్ళీ ఈయననే దొబ్బేసింది. అచ్చ నేను జయవ్వ దగ్గర కలుపుతాను, ఇది ఎక్కడ న్యాయం చెప్పు. బాగా మాట్లాడుతున్నా ఊకున్న కొద్దీ జయవ్వ చూసినా నీ ముందు తిగ్గింతగా రిటర్న్ లేకుండా నోరు కవ్వరు కవ్వరు ఉండబట్టే మాకేమైనా సంధిస్తాను నాలుగో మాట చెప్పు. ఇటువంటి మాటలు మాట్లాడినంటే అయ్యా మీ వెంట పోయమంటావు, పొలం ఎట్లా చేసుకోమంటావు చెప్పు రావా. జయవ్వ నువ్వు అన్నావు కదా అది నాటి తల్లి చూడమని, ఈ ఏడు పేర్చే మమ్మల్ని నడుపు పట్టిస్తాను. కొంకతోడు తప్పుడే పాలతోడు తప్పుడే మొన్న మా అన్నగాడు దగ్గట్టుకొని బిలేడు బండి తెప్పించి మరి 4 రోజులు సుతరామా నూకి ఇచ్చిండు. అది నాది చక్కగా నూకాలి కదా, వాళ్ళు అంటే అంతరని నేను అన్న అని ఇంత పెట్టు నూకి దాబెట్టు పెట్టు అంటే ఏమోనట కురిపిద్దాంప. జయవ్వ నువ్వు వచ్చి చూసుకుంటావు ఇక్కడ ఎక్కడ్దు మీకు మాకు వెళ్ళేది రాసిచ్చిన గుంటలు మళ్ళీ శరసాగం మంచిగా జయమ్మతో సంతకాలు పెట్టించుకొని దాన్ని శురు చేసుకోవాలి. ఇంకేందుకు ఇంకేంది కాదు, నేను చెప్పింది ఇంటనంటే చెప్తా, మళ్ళీ నా మాట కిరివి లేకుంటే మంచిగుంటే చెప్తానా? దీన్ని చూస్తానేవా, దీని మాట చూస్తానేవా, ఇది మూడగొప్పదాన్ని లెక్క కనబడుతుంది. నువ్వు చూస్తావా గిట్ట కనబడతాను, నువ్వు ఎవరు ఎక్కువ మాట్లాడతారో నేను మా ఇంటి నచ్చిన కాడికి వెళ్ళి అయితే గాని ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉన్నదిరా. అన్ని భూములు మంచిది కానీ ఇది ఒకటే 20 గుంటల భూమి గురించి ఇదంతా లొల్లి తయారైతుంది. అది మా బాప పేరు మన కాపు పడ్డ కాడికి అంత దావకాడికి మేము రోడ్డు పేపర్ దాని మీద కాగితాల మీద ఎవరి పేరు ఉండదా? నేను మీ పేరు మీద లేకపోతే ఎవరి దాని చెప్తా ఏమవుతారు? ఎక్కడ అక్కడ భూములు పంచుకున్నావా? ఎవరు 3 ఎకరాలు దున్నుకొని బతుకుతున్నావు? ఇక్కడ ఉంది కదా, ఆ పిల్లలు ఎందుకు అంత ఆపచ్చింది ఎందుకు చెప్పు. ఈడ ఖరీదు గల భూమి అని చెప్పి గుంట గుంట పావు గుంట అద్ద గుంట మొత్తం దాని దగ్గర దొబ్బుకోబట్టే ఇప్పుడు కాయలు తీసుకొస్తారు కదా. నువ్వు ఏ న్యాయం చేస్తావు షైజీగా? జర మాకు పూరగల్ల కళ్ళల్లో ఎట్లా చూస్తామని చూడు ఇక. అబ్బో ఏ నీకే పూరగల్ మాకు ఉంటరానే, మాకుంటదానే భూమి మీద పట్టి. ఎల్లుండి రాపోర్రే ఇవాళ కొద్దిగా నేను పని మీద ఉన్నా, అది రేపు రథం ఉన్నది నాకు ఇంట్లో పని తీరలే. మీరు ఎల్లుండి రాండి, నువ్వు కూడా ఎల్లుండి రాండి. నొల్లి ఎందుకు పెట్టుకుంటారు? నొల్లి పెట్టుకోకూర్రి, ఇది చిన్నదా అంటే నీకు మాట ఎందుకే చిన్నదాతో అనిపించుకుంటు. మీరు పోరు నొల్లి పెట్టుకోకూర్రి. రామంగతే గిన్నె అనుకుంటారు, మీరు ఇంటికాడ ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారు? జయవ్వా ఈ కాగితాలు కూడా మా పేరు మీద అయ్యేటట్టు చేయి సరేనా? సరేనే నాకు తెలియదా, పిల్ల చెల్లె లేని వాళ్ళు మీరు, మీకు పుణ్యం చెప్తే నాకే ఇంత పుణ్యం వస్తుంది. సరే నీకు ఎన్ని కావాలంటే అన్ని పైసలు ఇస్తా. పోయేస్తా జయవ్వా. నాకెందుకే 50,000? 50 అయితే ఇంకెక్కువ అయితే ఈ కాగితాలు కూడా మా పేరు మీద మళ్ళీ జయవ్వా ఇవాళ రాత నాకేదో రథం ఉందండి. రథం ఆమ్రతం మళ్ళీ ఎవరితో చెప్పా గారిది మా మేనమా బిడ్డకు చక్కెర కొడుకు కలిపోయిపోతాను. రథం అంటే మరి ఇంత చిన్న ఇంత కంద పిండి రథం ఎంత దాసం అంత అందుకే నేను ఆరా మీ అన్నగారు ఎగబడి ఎగబడి కొడుతున్నాడు వచ్చింది. ఏంది జయవ్వ నువ్వు చేసింది? పైసలు ఇస్తా అన్నా కూడా భూమి మీ పేరు రాయించుకున్నావేంది?
మన భూమి అంటే ఏమైంది అంటే మీరు పైసలు కూడా ఇచ్చారు దానికి చెప్పుకోనైతే కట్టుకుంటా అన్నట్టున్నది ఏమా నీ సంగతి చూస్తావు నీ ముక్కు పుల్ల ఊసిపోవాలి అమ్మ ఏమనుకుంటున్నావు ఆ లెక్క కాదు నేను చెప్తా నీ సంగతి చెప్తా నీకు ఇదే న్యాయం కాదే చెయ్యి ఉన్నది ఏంది ఉంచుకున్నది ఏంది చెప్పా ఎక్స్క్యూజ్ మీ ఆడియన్స్ నోట్లు వస్తారు భూమి పట్టేసుకున్నాక ఇక వారిపోతారా.